సామాజిక న్యాయము అని ఒక బలమైన నినాదం, ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకున్నారు. తర్వాత అత్యధిక రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వని విధంగా బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చారు. అయినా కానీ ఈ సమాజంలో ఉన్న అత్యధిక ఓట్లు కలిగిన వర్గాల్ని ఆకట్టుకోలేకపోయారు. అది ఎక్కడ లోపం జరిగిందంటారు? ఇది బలమైన నినాదం అనేది ఎస్ నేను ఒప్పుకుంటాను. ఈ నినాదం తీసుకువెళ్ళాలంటే అంత సమయం కావాలి, అంత బలంగా తీసుకువెళ్ళాలి, వాళ్ళని ఆలోచనలు రేకెత్తించాలి, వాళ్ళని చైతన్యవంతం చేయాలి. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి గతంలో చరిత్ర చూసుకుంటే అంబేద్కర్ కానివ్వండి, మహాత్మా ఫూలే కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఎంతోమంది కాంశీరామ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను అందరికీ సామాజిక న్యాయం జరగాలి అని అంటున్నారు. అది తీసుకువెళ్ళకపోతున్నారంటే అది అనుకున్నంతగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా ఆ ఆవశ్యకత అది ఎంత ఉందో వాళ్ళకు కూడా నాకు తెలియజెప్పడంలో వేరు వేరు టైంలో అలాగే వైఫల్యం అవుతూనే ఉంది. బట్ ఈ రోజున ఇంత ప్రజాకర్షణ ఉంది, ఉన్నప్పుడు నాలాంటి వాడు ఆ ఆకర్షణ మిగతా వాళ్ళకి షేర్ చేసి నా వంతుగా వాళ్ళకి ఆ సహాయం చేసి తద్వారా వాళ్ళు ప్రజల్లోకి ఈ నినాదాన్ని తీసుకువెళ్ళి అండ్ మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఎంతకాలం మనం పాలితులుగానే ఉండిపోతాము, మనం కూడా అసెంబ్లీ అడుగుపెట్టే అవకాశం ఈ రోజున ప్రజారాజ్యం ద్వారా వస్తుంది అండ్ దాన్ని వినియోగించుకుందాం అని ఇది చిట్ట చివరి స్థాయి వరకు తీసుకువెళ్ళలేకపోవటం కూడా ఈ రోజున వైఫల్యంకి అదొక కారణం కూడా. ఎన్టీఆర్ కూడా దాదాపు ఇంతే తక్కువ వ్యవధిలో పార్టీ పెట్టి చాలా వేగంగా జనంలోకి వెళ్ళారు. ప్రచార సాధనాలు కానీ ఇంత కమ్యూనికేషన్ నెట్వర్క్ కానీ జనానికి ఇంత మెసేజ్ వెళ్లే పరిస్థితి కానీ లేదు. ఈ రోజు టెక్నాలజీ కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మీరు ఏ మాట చెప్పినా పత్రికలు ఛానల్స్ అన్నీ కూడా చాలా వేగంగా దాన్ని ట్రాన్స్మిట్ చేశాయి జనానికి. అయినా కానీ ఎందుకు ఇలా జరిగింది? అప్పట్లో పోటీ అనేది లేదు. అప్పట్లో ఒకే ఒక పార్టీ అన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క పరిపాలన సాగుతూ వచ్చింది. ఎక్కడో హైకమాండ్ ఢిల్లీలో ఉండి వాళ్ళు కనుసన్నల్లో రాష్ట్రాల్లోనూ పరిపాలన కొనసాగిస్తున్నారు అనుకుంటున్నప్పుడు ఒకరి మీద ఆధారపడి ఒకరి కింద బతకాల్సినటువంటి జీవితంలాగాను అయిపోయింది. అండ్ 5 సంవత్సరాల్లో 4 చీఫ్ మినిస్టర్స్ మార్చి ఎక్కడో అభద్రతా భావం ఇలాంటివన్నీ కూడాను కలిగినాయి. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఒక మార్పు కోసంగాను ఎవరైనా వస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో కరెక్ట్ అయిన సమయంలో ఆయన రామారావు గారు రావటం అనేది ఒక అందరూ కలిసి ఆయనతోటి ఆయనకి మద్దతు పలకటం అనేది అది ఆ టైం కలక కుదిరింది. అది వాక్యూమ్ ఉంది. ఈ రోజున ఒక ప్రత్యామ్నాయం కావాలి ఏమైనా సరే అని 100% లేకపోయినా సరే నిజంగా కనుక ఈ రోజున జరుగుతున్నటువంటి అవినీతి కానివ్వండి, ప్రజాధనాన్ని వాళ్ళ స్వలాభానికి దోచుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడాను కనబడుతుంది. ఇది ఈ అవినీతి అన్నది ఈ రోజున వ్యతిరేకంగా మేము వచ్చాం అండ్ ఈ రోజున ఆ దోపిడీతనానికి అడ్డుకట్ట వేయాలి అనే నినాదంతో మేము వచ్చాము. వచ్చినప్పుడు అదే నేపథ్యంలో సామాజిక న్యాయం కూడా జరగాలి అని వచ్చినప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మాత్రం 100% టైం లేకపోవటం మూలంగా అభ్యర్థులు లాస్ట్ మినిట్లో ఖరారు చేయటం మూలంగా మా మేనిఫెస్టోని కూడా ఆఖరి నిమిషంలో మేము రిలీజ్ చేయటం మూలంగా చిట్ట చివరకు తీసుకువెళ్ళకపోవటమే తప్ప ప్రజలు మరో ప్రత్యామ్నాయం అవసరం లేదని ఎవరు అనుకోవట్లేదు, ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే త్రిముఖ పోటీ ఉందో ఈ యొక్క ట్రయాంగిల్ ఫైట్లో ఎప్పుడు అవసరం ఒకరి మీద ఒకరు చెక్ పెట్టుకోవడానికి. చిరంజీవి గారిని సినిమాల్లో చూసిన మాలాంటి వాళ్ళంతా యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఒక బోల్డ్ అండ్ ఫైటింగ్ హీరోగా చూసాము. మీ ప్రసంగాలు కానీ మీ ఆవేశం కానీ రాజకీయాల్లో అది లోపించినట్టుగా అనిపించింది. అదే దురదృష్టం. ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలి అనగానే ఆవేశంగా గొంతు చించుకుని అయిందానికి కాందానికి ఒక వాగ్వేదాలు దిగిపోయి అరుచుకుంటేనే ప్రజలు మనవైపు ఉంటారు అనుకోవటం అనేది చాలా చాలా రాంగ్ ఒపీనియన్. గాంధీ మహాత్ములు ఉన్నారు మహానుభావుడు, ఆయన కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఇందిరాగాంధీ కానీ లేకపోతే రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇంకెంతో మంది మహానుభావులు ఎక్కడ ఆవేశ ప్రసంగాలు చేశారు,
మీరు రామారావు గారితో కంపేర్ చేస్తున్నారేమో, కానీ మిగతా వాళ్ళు చూసుకుంటే కనుక ఎవరైనా సరే గాంధీ నెహ్రూలు కూడా ఆవేశంగా మాట్లాడుతూ చొక్కాలు తీసేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు గాంధీ గారు ఎక్కడండి, ఆయన ఎక్కడ ఆవేశంగా ఉన్నది? నేనైతే దేశీ వస్త్ర బహిష్కరణ కోసం పిలుపునిచ్చినప్పుడు అది అక్కడ అనండి. ఆ మాట ఎక్కడైతే ఒక ఇష్యూ ఉందో ఆ ఇష్యూ మీద చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి, ఒక లక్ష్యస్థుతితోటి రావాలి. దానికి టాప్ ఆఫ్ ది వాయిస్ తెచ్చుకున్న ఆవేశం కాదు, ఆ సిచ్యువేషన్ మనిషిని ఆవేశపూర్తిని చేస్తాయి. కాబట్టి ఆ రకమైన ఆవేశం, ఆ రకమైనటువంటి చైత్యం తీసుకొచ్చే విధంగా ఎస్ మాట్లాడతాము, చేస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అండ్ వాళ్ళని ఆలోచింప చేశామా లేదా, వాళ్ళు నాకు ఆ స్ఫూర్తి ఇచ్చామా లేదా అనేది ప్రధానం. మీ సభలకు లక్షలాది మంది, వేలాది మంది ఎక్కడ పోయినా వచ్చినారు, కానీ వారిని మీతో ముందుకు తీసుకెళ్లడంలో కొంత వైఫల్యం జరిగిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కానీ పరిశీలకులు కానీ మాట్లాడుతున్నారు, మీరేమంటారు? వాళ్ళ పరిశీలన, వాళ్ళ యొక్క అనాలిసిస్ అది కొంతమేరకు కరెక్టే. వాళ్ళని తీసుకువెళ్ళడం అంటే మాతో పాటు వాళ్ళని ఓటుగా కన్వర్ట్ చేసుకోవడంలో మేము ఎస్ కొంతవరకు సఫలీకృతం కాలేకపోయాం అన్నది వాస్తవం. దానికి నేను పదే పదే చెప్తున్నది ఏంటంటే, మాకు నిర్మాణం అనేది చిట్ట చివరి స్థాయి వరకు లేకపోవటం అనేది జరిగింది. రామారావు గారు ఉన్నప్పుడు ప్రజలు అప్పుడు నిర్మాణం ఏముంది అని మీరు అడగచ్చు. అప్పట్లో ప్రజలు విసిగి వేసారిపోయి వేరే దారి లేక భగవంతుడా అని ఎదురు చూస్తున్నటువంటి రోజులు అవి. ఈ రోజున వాళ్ళు ఏంటంటే, మాకు ఇంకొక మార్పు రావాలి, మరొక నాయకులు రావాలి, మరొక ప్రచ్ఛన్నంగా ఇంకొక స్వచ్ఛమైనటువంటి ఇంకొక పార్టీ రావాలి అని అనుకుంటున్నారు. ఆ సమయంలో మేము వచ్చాము, మాకు అంతకంతా వెల్కమింగ్ జరిగింది, అంతా జరిగింది. అయితే ఈ ఎలక్షనీరింగ్లో 25-30 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇదివరకు డబ్బు ప్రభావం కానివ్వండి, మనీ ప్రభావం కానివ్వండి, ఈ మద్యం ప్రభావం కానివ్వండి, ఎలక్షనీరింగ్లో షార్ట్కట్ వేలో ఎట్లాగా వాళ్ళని ఓటుగా మరచుకోవాలనేటువంటి ఆ రకమైన టెక్నిక్లు కానివ్వండి, ఇవి బాగా అయిపోయింది. బాగా అందరు నిష్ణాతులు అయిపోయారు. ఆ యొక్క పద్ధతులకి మేము ధీటుగా ఉండలేకపోయాం అన్నది ఒప్పుకుంటాను. 2014లో జరిగే ఎన్నికల నాటికి ఇప్పుడు 15.7% ఓట్లు వచ్చినాయి. 35% ఓట్లకు తీసుకెళ్ళడానికి పార్టీని మీరు, మీ ప్రణాళిక ఎలా ఉండబోతాం? ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ విధానాల్లో ప్రజల బ్రతుకులు ఎప్పుడు చూసినా సరే ఇంతే విధంగా ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉన్నాయి. ఇన్ని ఉదాహరణకి, ఇంతవరకు మంచినీరు అంటే తాగునీరు, రక్షిత తాగునీరు కూడా మనం అత్యధిక శాతం ప్రజలకి అందివ్వలేకపోయిన పరిస్థితిలో ఉన్నాం అంటే కనుక ఇది ప్రజలు రియలైజ్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని తెలుసుకుంటారు, ఎన్నేళ్ళైనా ఇంతేనా, ఎన్ని సంవత్సరాలైనా మనం రోజు కష్టపడి చేస్తే 80 వచ్చేది 80 రూపాయలేనా, ఏ మరి 100 కోట్ల బడ్జెట్కి పెరిగిపోయేటువంటి మన రాష్ట్ర ఆర్థిక పరిపుష్ట విధంగా ఉన్నప్పుడు మన జీవితాలు ఇలాగే ఉండాలా? ఏ పూట భోజనం ఆ పూట వెతుక్కోవాలా? మంచినీటి కోసం కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా? అండ్ ఇప్పటికీ రక్షిత మంచినీరు లేదు. ఇలాంటి సిటీలో ఈ రోజున మరి కలుషితం వాటర్తో తాగి ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి దుస్థితిలో ఇంకా మనం అనాగరిక స్థితిలో ఉన్నామంటే ఇది గ్రేటర్ హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకోవడంలో ఏంటి, అసలు ఎక్కడ సమన్వయం ఉందా? ఒక పక్కన అభివృద్ధి ఊహం అంటున్నారు, అండ్ ఇంకో పక్క తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి ఇవి సిటీలోనే ఇదవుతుంటే మరి ఇలాంటి పరిస్థితి ఇంకా ఇవ్వుతుంటే ఏంటి ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం చేసే? ఇవన్నీ ప్రజలకు తెలియరా? ప్రజలు రియలైజ్ కాలరా? దీని రిజల్ట్ చూపించరా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క ప్రభావం, మా చిత్తశుద్ధి కేవలం ప్రో పూర్ అండ్ ఒక అభివృద్ధి ప్రధానంగా, వాళ్ళ సంక్షేమం ప్రధానంగా, వాళ్ళ బాగోగులే అత్యంత ప్రామాణికంగా ముందుకు వెళ్ళే మాకు ఏ రోజుకైనా సరే ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు, వాళ్ళ విశ్వాసం చూరగొంటాం, మాకు ఆ మంచి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది.